ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర నాయకుడిగా 2 సార్లు గెలిచిన నాయకుడు. అలాంటి నాయకుడికి రాజకీయాలు ఆపాదిస్తూ, గెలుపు ఓటములను ఆపాదిస్తూ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు టీడీపీ గుండాలు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు మన రాష్ట్రం కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు చేయడం నిజం కాదా? మన రాష్ట్ర ప్రజల కోసం తాను బతికినంతకాలం సేవలు చేస్తూ, పోరాటాలు చేస్తూ బతకడమే కాకుండా చచ్చిపోయేటప్పుడు కూడా ఆఖరికి రచ్చబండకని వెళ్ళి ప్రజల కోసం తప్పించి చనిపోయిన మాట వాస్తవం కాదా? మరి అలాంటప్పుడు అంత పెద్ద మనిషి, అంత మంచి మనిషి అయిన రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో చంద్రబాబు గారు, వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఏదో వైసీపీ నాయకుడు అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది. వైసీపీ వాళ్ళు హత్యా రాజకీయాలు చేసుండొచ్చు, గుండా రాజకీయాలు చేసుండొచ్చు, కక్ష రాజకీయాలు చేసుండొచ్చు, మేము కాదంటం లేదు. కానీ దానికి రాజశేఖర్ రెడ్డి గారికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాం. వైఎస్ఆర్ సిపి అంటే యువజన శ్రామిక రైతు పార్టీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ కాదది. వైసీపీలో రాజశేఖర్ రెడ్డి గారు లేరు, రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు లేవు, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టే వాళ్ళు లేరు. మరి అలాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను ఎందుకు పగలగొడుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలకి, అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళకండి. వైసీపీకి వైఎస్ఆర్కి సంబంధం లేదు. యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి మళ్ళీ వెళ్ళారు అంటే నేనే వెళ్ళి ఆ విగ్రహాల దగ్గర ధర్నా చేస్తా. ఏ ఊర్లో మీరు బద్దలు కొడతారో ఆ ఊరికి వచ్చి, ఊరి ఊరికి వచ్చి నేను ధర్నాలు చేసి మిమ్మల్ని బద్నాం చేస్తాం. అంతేకాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదే హత్య రాజకీయాలు, ఇదే కక్ష రాజకీయాలు, ఇదే గుండా రాజకీయాలు వల్ల ప్రజలు విసుకెత్తి వైసీపీ పార్టీకి గోయి తీసి పాతి పెట్టడం జరిగింది. మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి జరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశేఖర్ రెడ్డి గారిని, ఆయన ఆశయాలని నిలబెట్టే వాళ్ళే అయితే రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారు? రాజశేఖర్ రెడ్డి గారు తన ప్రాణం కంటే ఎక్కువ, నేను ఇందుకోసమే పుట్టాను, జలయజ్ఞం కోసమే పుట్టాను అని రాజశేఖర్ రెడ్డి గారు అంతగా జలయజ్ఞం కోసం తప్పిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో జలయజ్ఞం మొత్తం పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా ముట్టుకోలేదు. మరి వైసీపీలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో లేదో ఆలోచన చేసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారి ఎంతో ఇష్టమైన ఫీజు రీయింబర్స్మెంట్, ఇలాంటి పథకాలకు కూడా వైసీపీ ఈ రోజు వరకు కూడా, అధికారంలోంచి దిగిపోయే రోజు వరకు కూడా 4,000 కోట్లు బాకీ పడింది. చిక్కీలకు, స్కూల్ యూనిఫామ్లకు, ఆఖరికి కోడిగుడ్లకు కూడా బిల్లులు కట్టలేదట. మరి అలాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే పార్టీ వైసీపీ పార్టీ అని ఎందుకు అనుకుంటున్నారు? అది కాదు కాబట్టే ఈరోజు ప్రజలు వైసీపీకి అంత బుద్ధి చెప్పారు, గోయి తీసి పాతి పెట్టడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాం, వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ, వైఎస్ఆర్ పార్టీ కానే కాదు. రాజశేఖర్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ టాల్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. హీ లివ్డ్ అ కాంగ్రెస్ మ్యాన్ అండ్ హీ డైడ్ అ కాంగ్రెస్ మ్యాన్. హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు ద కాంగ్రెస్ పార్టీ
And as much as he was faithful to the Congress party, the Congress party was also faithful to Rajasekhar Reddy garu. And rendu saalu mukhyamantrini chesindi Rajasekhar Reddy gari korika meraku runamaafi aitenemi upadhi hami patakam aitenemi ilantivi enno Rajasekhar Reddy gari dwara కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయగలిగింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టే, కాంగ్రెస్ పార్టీ సేవకుడు కాబట్టే, కాంగ్రెస్ పార్టీ ఎలా ఆలోచన చేస్తుందో అలా ఆలోచన చేశాడు కాబట్టే అంత అద్భుతమైన పథకాలు, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, ఇందిరమ్మ ఇళ్ల పథకమైనా, ఇలాంటివి ఎన్నో పథకాలు బీదవారి కోసం, అట్టడుగున ఉన్న వర్గాల కోసం రాజశేఖర రెడ్డి గారు చేయగలిగారు అంటే ఇవన్నీ కాంగ్రెస్ మ్యాన్ గా రాజశేఖర రెడ్డి గారు చేశారు. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ మ్యాన్ గా రాజశేఖర రెడ్డి గారు నిలిచారు, బతికారు, అలాగే చచ్చిపోయారు.